ఉన్న రాయిని తీసుకుని ఆ విండోని గట్టిగా దాన్ని కొట్టి దాన్ని పగలు కొట్టడం జరిగింది. సో అతని చేతికి కూడా దానికి సంబంధించిన గాయం కూడా అయి ఉంది. సో ఇతను వెరిఫై చేస్తే ఇతను ఆ రోజు అక్కడ 2 సార్లు తాగిన తర్వాత ముందు టీవీ 5 ఆఫీస్కి వచ్చి ఇది డ్యామేజ్ చేసి తర్వాత అక్కడి నుంచి 10 టీవీకి వెళ్ళి 10 టీవీ దగ్గర కూడా అక్కడ 10 టీవీ పరిసర ప్రాంతాల్లో అక్కడ కూడా కొంచెం సేపు అక్కడ తిరిగి ఆ తర్వాత చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇతను కొన్ని న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. సో ఇతను తాగిన మైకంలో చేయడం జరిగింది ఏదైతే అఫెన్స్ ఉందో. సో అది మా దగ్గర పూర్తి దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించడం జరిగింది. నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో వాళ్ళ కంప్లైంట్లో వాళ్ళు వాళ్ళ వాచ్మెన్ సుమారు రాత్రి 10:30 సమయంలో అతను వాళ్ళ సెక్యూరిటీ అవుట్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక విండో దాన్ని ఎవరో రాయితో డ్యామేజ్ చేసి అటాక్ చేశారు TV5 మీద అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సత్తయ్య అక్కడికి వెళ్ళి ఆ సీన్ అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళు దగ్గర ఒక కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్లో వాళ్ళు సుమారు 10 గంటల సమయంలో 8వ తారీఖున కొంతమంది దుండగులు TV5 ఆఫీస్ మీద అటాక్ చేశారని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది ఇమీడియట్గా మేమందరం కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ TV5 ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. నేను మా ACP ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇద్దరు SIలు అందరూ యాదగిరి వీళ్ళందరూ కూడా అక్కడ సీన్ని విజిట్ చేసి అక్కడ మొత్తం అంతా దానికి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాతో ఫుటేజెస్ అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్లో తేలిన కొన్ని అంశాలు ఉన్నాయి. దీంట్లో అది ఎవరైతే వాచ్మెన్ అతను గమనించి 10కి జరిగిందని అనుకున్నాడో అది ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది 10:30 సుమారు ఎవరో వచ్చి గ్లాస్ని రాయితో డ్యామేజ్ చేశారని చెప్పడం జరిగింది. కానీ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అది సుమారు 5:30 సమయంలో ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి డ్యామేజ్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో ఫర్దర్ నిన్నంతా పూర్తిగా దీని వివరాలు సేకరించిన తర్వాత సీసీ ఫుటేజెస్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాప్చరింగ్ ఎక్కడైతే కెమెరాస్లో క్యాప్చర్ అయినా అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఒక వ్యక్తి చిరంజీవి అనే వ్యక్తి సుమారు అతని ఏజ్ 32. ఇతను వెల్డింగ్ పని చేస్తుంటాడు. ఇతను శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి. ఇతను గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తున్నాడు. ఇతను చెక్ పోస్ట్ దగ్గర ఫుట్పాత్ మీద జీవిస్తుంటాడు. వెల్డింగ్ పని ఇతని వృత్తి. ఆ తర్వాత ఇతను ఆ రోజు 8వ తారీఖు ఉదయము అతను మొత్తము అతని పనులన్నీ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి సుమారు సాయంత్రం వరకు 2 సార్లు ఇతను మద్యం షాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ మద్యం సేకరించుకుని తాగి ఆ తర్వాత ఇతను ఆ మద్యం తాగిన మత్తులో కోయిన్సైడ్ అయ్యేటట్టే అతని వర్షం కూడా ఉంది. సార్ ఓన్లీ మీడియా సంస్థల దగ్గరికి ఎందుకు వస్తుంది సార్? అంటే ఇతను తాగిన మైకంలో అతను ఇప్పుడు అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను చెప్పడం ఏంటంటే ఇది అంతా ఈ టైంలో ఏదైతే లాక్డౌన్ టైంలో ఉందో మద్యం తాగిన తర్వాత మద్యం మత్తులో ఉద్యోగం లేనందువల్ల ఇలా నేను చేశానని చెప్పడం జరుగుతుంది. సార్ కొంతమంది ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తారు? లేదు లేదు, అటువంటిది ఏం లేదు. పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అతని గత పార్టీ లీనింగ్స్ కానీ పార్టీ అఫిలియేషన్స్ కానీ ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం అయితే అటువంటిది ఏం లేదు. కేవలం మద్యం మత్తులో చేసిన ఆఫెన్స్, దాంట్లో ఏం అనుమానం లేదు. ఉపయోగ